ఒక్క నిమిషం సార్ సార్ కట్ట అడ్డం ఉంటా పాల్పిండే లేబర్ ఖర్చు తెలుగు పిండుకుంటావు కావాలి ఆ ఖర్చు లేదు కాబట్టి తిండికి 5,000 అడ్డకు వచ్చేదానికి దానికి ఇంత సరిపడా ఉండే మరి కాసుకోవడానికి సరిపోతున్నారు మనం నవరత్నాలు మనం ప్రకటిస్తాం 1,000 రూపాయలు సర్చ్ చేస్తామని చెప్పారు మరి ఉందని మా చెప్పండి మనం మనం వచ్చినాకనే చెప్తారు వీళ్ళు హెరిటేజ్ పాల ఫ్యాక్టరీ పెట్టుకుని వీళ్ళే తక్కువ రేట్ దగ్గర నుంచి కొనుక్కొని చేయాలని వీళ్ళు తక్కువ రేటు కొనుక్కుంటే వీళ్ళ వాళ్ళకి లాభాలు ఎక్కువ అండి పేరేం పేరు కట్టుబడి శ్రీనివాస నాయుడు బండే కనినా Thank you.
బాబు బండి సీఎం 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 జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ మేడం చేయకండి పెడుకోండి అమ్మా సకాయ బియా దేవుని బాగుండాలి బా ఇరండి అంటే బా ఇను బా నా నేను ఆలోని రాని ఉన్నానా నా పక్కకి రావాలా మరికి రావాలా పక్కకు వచ్చానా నాకు అంటే బా ఇనండి ఇనిపా ఇనిపా అందరు బాగా ఇనండి ఇంకా ఇప్పుడు మనము ఇప్పుడు మనము పదయాత్ర చేస్తా ఉన్నాం కదా ఈ ప్రభుత్వం అన్ని రకాలుగా ఈ ప్రభుత్వం అన్ని రకాలుగా మోసం చేసిందని అన్ని రకాలుగా అబద్ధాలాడిందని మనం పాదయాత్ర చేస్తా ఉన్నాం కదా అన్యాయం చేసుకొని రేపు పొద్దున దేవుని దయవల్ల మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మనం ఏం చేయబోతున్నాము అనే సంగతులు మీ అందరికీ తెలిసింటే మీరు నలుగురికి చెప్పగలుగుతారు అంతే కదా బాధ్యమంతా ఉంటుందా మనం చెప్పేది బాగా ఇస్తారా బాగా ఇస్తానరా ఇంత ఉంటుందని అడిగేదాన్ని సమాధానం చెప్పండి అయితే బాగా చెప్పండి అయితే మన రేపు వస్తా మన ప్రభుత్వం మన చిట్టి పిల్లలు ఉన్నారు కదా మన చిట్టి పిల్లలు ఉన్నారు మన చిట్టి పిల్లలు బడికి పంపిస్తే బడికి పంపించుకోండి మన చిట్టి పిల్లలు రేపు పొద్దున మన ప్రభుత్వం వచ్చినాక మనం ఏం చేయబోతున్నాము చెప్పండి మరి చెప్పండి మన మన ప్రభుత్వం వచ్చినాక మన పిల్లల్ని బడికి పంపిస్తే మన ప్రభుత్వంలో మనం ఏం చేయబోతున్నాము చెప్పండి మరి మా చెప్పనా సుమారుగా చెప్తాము ఇంకా చాలా మందికి ఏమైనా తెలియని వాళ్ళకి ఎవరికైనా ఉంటే చెప్తాను నేను బాగా ఇవ్వండి రేపు వస్తా బాగా అందరికీ చెప్తానని చెప్పానని మన ప్రభుత్వం రేపొద్దున అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారంలోకి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మన పిల్లల్ని బడికి పంపిస్తే తల్లులకు సంవత్సరానికి 15,000 రూపాయలు ఇస్తానని చెప్పి అన్న చెప్పాడు అందరికీ చెప్పాల ఏమి ఏంటి బా ఇరండి ఏంటో తెలుసా సంవత్సరానికి ఏంటో తెలుసా సంవత్సరానికి 15,000 ఇచ్చేది సార్ రెండు పక్క మన పిల్లలు ఊరే పొద్దున చదివి ఇంజనీర్లు డాక్టర్లు కావాల అప్పుడే మన బతుకులు మారుతాయి లేకపోతే మన బతుకున్నప్పటికీ మారవు కాబట్టి మన పిల్లల్ని బడికి పంపిస్తున్నామని చెప్పండి అంటే అవన్ ఉన్నారు కదా అవ తాతలు అవన్ ఉన్నారు కదా అవ అందరికీ చెప్తా నా మనవడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత నా మనవడు పెన్షన్ 2,000 ఇస్తామని అందరికీ చెప్పాల ఏమి మన ప్రభుత్వం వస్తేనే అవలకు తాతలకు పెన్షన్ 2,000 కాకుండా పెన్షన్ వయసుకున్న 45 తగ్గిస్తాం 45 పెన్షన్ వయసు తగ్గిస్తే అమ్మ పెన్షన్ వస్తావు ఈ అమ్మ పెన్షన్ వస్తావు ఈ అమ్మ పెన్షన్ వస్తావు
నలభై ఐదు అయ్యమ్మకి పెన్షన్ వస్తాయి, అందరికి 50 పెన్షన్ వస్తాయి. అందుకనే మనం చెప్పండి, మన ప్రభుత్వం వచ్చినాక ఇనుక ఇను మన ప్రభుత్వం వచ్చినాక ఇవన్నీ అందుకని అదే అయితే పొదుపు సంఘంలో ఉన్నారా? ఉన్నారా పొదుపు సంఘంలో? ఉన్నారా లేదా? పొదుపు సంఘంలో ఉన్నారా లేదా? ఉన్నారా లేదా? మరి చంద్రబాబు చేస్తారా లేదా? టిఫిన్ తిన్నారు కదా మీరు అంటే చెప్పాలి కదా, మోసం చేశారా లేదా? అప్పుడు బాగుంది. మన బాగా మోసం చేసిన అందరికీ చెప్పాలి, అంటే అందరికీ బాగా చెప్పండి. మన ప్రభుత్వం వచ్చినాక మీకు ఎన్నికల తేదీ వరకు మీకు పొదుపు సంఘాల్లో ఎన్నికల తేదీ వరకు మీకు పొదుపు సంఘాల్లో ఎంతైతే మీకు అప్పులు ఉంటాయో ఆ మొత్తం అప్పంతా 4 దశలుగా నేరుగా మీ చెక్కి ఇస్తాం. ఏమి బ్యాంకులకి మీకే ఇస్తాం, ఏమి అమ్మ దగ్గరికి చెప్పాను. అంటే మరి సున్నా వడ్డీ కావాలా వద్దా? ఇప్పుడు సున్నా వడ్డీ ఎందుకు రావడం లేదు? అది కూడా అందరికీ చెప్పాలి, ఎందుకు రావడం లేదంటే మన తరఫున వడ్డీ డబ్బులు, మన వడ్డీ డబ్బులు బ్యాంకులకు ప్రభుత్వం కట్టాల. మన తరఫున వడ్డీ డబ్బులు బ్యాంకులకు ప్రభుత్వం కడితే బ్యాంకులు మనకు వడ్డీ లేకుండా డబ్బులు ఇస్తాయి, అంతే కదా? ఈ చంద్రబాబు ముఖ్యమంత్రి అయినాక మన వడ్డీ డబ్బులు కట్టడం మానేస్తాడు. కాబట్టి మనకు కానీ రైతులకు కానీ ఎవరికి కూడా బ్యాంకులు వడ్డీ లేకుండా డబ్బులు ఇవ్వడం లే. ఏమి మనం వచ్చినాక మీకు ఇచ్చేదే కాకుండా సెపరేట్ గా మీ వడ్డీ డబ్బులు కూడా మనం బ్యాంకులకు కడతాం కడతాం. కాబట్టి బ్యాంకులు మీకు వడ్డీ లేకుండా డబ్బులు ఇస్తాయి. ఏమి ఇవన్నీ అందరికీ చెప్పాలా? చెప్పడమే కాకుండా దేవుని గట్టి ముక్కాలంట. ఏమి అంటారని టెంకాయలు ఎక్కువ కొట్టాలా? ఏమి ప్రార్థన చేసేవాళ్ళు 2 సార్లు ఎక్కువ ప్రార్థన చేయాలా? దువా చేసేవాళ్ళు 2 సార్లు ఎక్కువ దువా చేయాలా? టెంకాయలు కొట్టేవాళ్ళు 2 సార్లు ఎక్కువ టెంకాయలు కొట్టాలా? ఏమి పోతారు.
Jaganism.